అయండి బాగున్నారా? చూడండి, యజ్ఞోపవీతము నందు 9 పోగులు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు యజ్ఞోపవీతంలో 9 పోగులు, 9 మంది దేవతలు ఉంటారట. చూడండి, మనం జాగ్రత్తగా వినండి. అందుకే దానికి చాలా పవిత్రమైనది, చాలా విశిష్టమైనది అని కూడా చెప్తూ ఉంటారండి. యజ్ఞోపవీతంలో బ్రహ్మ, అగ్ని, అనంతుడు, చంద్రుడు, పితృదేవతలు, ప్రజాధిపతి, వాయువు, సూర్యుడు, సూర్యదేవతలు నివసిస్తూ ఉంటారటండి. అంత తెలుసు కదా. చూడండి, ఇంతమంది దేవతలు ఉంటారు కాబట్టే యజ్ఞోపవీతం యజ్ఞోది వేసేటప్పుడు మనకి మెల్లో జంజంలాగా వేసేటప్పుడు చాలా వేడుకలాగా పండగలాగా చేసుకుంటారండి. చాలా విశిష్టమైనది, అందరికీ ఉండదండి. అది ఒక క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది ఆ యజ్ఞోపవీతం. థ్యాంక్ యూ అండి.